ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు తిరిగింది. అమెరికాలో ప్రభాకర్ ఉన్నట్లు సిట్ బృందం గుర్తించింది. A1 ప్రభాకర్రావు, A6 శ్రవణరావుని హాజరుపరచాలని కోర్టు ఆదేశించింది. ప్రభాకర్రావుపై నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేసింది కోర్టు. దీంతోపాటు ప్రభాకర్రావు వర్చువల్గా విచారణకు హాజరవుతారని వెల్లడించింది. ఫోన్ ట్యాప్ కేసులో కీలక మలుపు తిరిగింది. అమెరికాలో ప్రభాకర్రావు ఉన్నట్లు సిట్ బృందం గుర్తించింది. A1గా ప్రభాకర్రావు, A6 శ్రవణరావును హాజరుపరచాలని కోర్టు ఆదేశించింది. ప్రభాకర్రావుపై నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేసింది కోర్టు. దీంతోపాటు ప్రభాకర్రావు వర్చువల్గా విచారణకు హాజరవుతారని వెల్లడించింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు తిరిగింది. అమెరికాలో ప్రభాకర్రావు ఉన్నట్లు సిట్ బృందం గుర్తించింది. A1 ప్రభాకర్రావు, A6 శ్రవణరావును హాజరుపరచాలని కోర్టు ఆదేశించింది. దీనిపై మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, మరి మొత్తానికి కీ రోల్ ఎవరో తెలియబోతుందంటారా? ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అసలు ఏం జరిగింది, ఎవరు చెప్తే ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డారు, వెనక ఉన్నటువంటి రాజకీయ నాయకులు బడా నాయకులు ఎవరు అనేది ఇవన్నిటికీ ప్రశ్నలన్నిటికీ సమాధానం కావాలంటే A1 గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు. ఆ ప్రభాకర్ రావు ఇప్పుడు హైదరాబాద్ పోలీసుల ముందుకు వచ్చి ఏం జరిగింది అని నోరు విప్పి చెబితే తప్ప ఈ మొత్తం కేసు అంతా కూడా ముందుకు వెళ్ళలేని పరిస్థితి. సో ఇప్పటికే నాంపల్లి కోర్టు ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి జరుగుతున్నటువంటి పరిణామాలన్నిటిపైన హైదరాబాద్ పోలీసులు ఇచ్చినటువంటి నివేదిక ఏదైతే ఉందో ఆ నివేదికను పరిశీలించినటువంటి ధర్మాసనము చాలా స్పష్టంగా కూడా ఒకటే చెప్పింది, A1 గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు, A6 గా ఉన్నటువంటి 7 వీళ్ళిద్దరిని కూడా తమ ముందు డైరెక్ట్ గా హాజరుపరచాలి అని ఆదేశాలు జారీ చేయడం అయితే జరిగింది. అయితే ఇక్కడ ప్రధానంగా కూడా A1 గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు ఏదైతే ఉన్నారో ఆయన వర్చువల్ గా అంటే డైరెక్ట్ గా కాకుండా పోలీసులకు ఉన్నటువంటి అనుమానాలు అదేవిధంగా ధర్మాసనం ముందుకి వర్చువల్ గా హాజరవుతాను అని చెప్పిన నేపథ్యంలోనే అటువంటివి ఏమీ కుదరవు, ఖచ్చితంగా మా ముందు డైరెక్ట్ గా హాజరు కావాల్సిందే అని కోర్టు చెప్పిన నేపథ్యంలోనే పోలీసులు అయితే రంగంలోకి దిగారు. అరెస్ట్ వారెంట్ తమ చేతిలో పెట్టుకుని రెడ్ కార్నర్ నోటీసులతో అమెరికాకు వెళ్లి అమెరికాలో ఉన్నటువంటి ప్రభాకర్ రావుని అక్కడ పోలీసుల సహకారం తీసుకుని ఇంటర్పోల్ ద్వారా రంగంలోకి దిగి ప్రభాకర్ రావుని హైదరాబాద్ తీసుకొచ్చే పనులు అయితే పడ్డారని చెప్పవచ్చు. అయితే ఇక్కడి నుంచి పోలీసులు అక్కడికి వెళ్లిన తర్వాత అంటే అమెరికాకు వెళ్లిన తర్వాత అక్కడ కాస్త లా అండ్ ఆర్డర్ సంబంధించి ఆయన తీసుకొచ్చేటటువంటి క్రమం ఏదైతే ఉందో దాంట్లో ఏమైనా కొంత లేట్ అవ్వచ్చు తప్ప మిగిలినటువంటి ప్రాసెస్ అంతా కూడా చాలా ఫాస్ట్ గా అయిపోయే అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలోనే నాంపల్లి కోర్టు ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలోనే మరి ప్రభాకర్ రావు పోలీసులకు దొరుకుతాడా లేకపోతే ఈ ఆదేశాలు తెలిసిన వెంటనే ఆయన అజ్ఞాతంలోకి ఏమైనా వెళ్ళిపోతారా అనే ప్రశ్న అయితే లేకపోలేదు. కానీ ఒకవైపు చూసుకుంటే మాత్రము హైదరాబాద్ పోలీసులకు చాలా స్పష్టంగా కూడా ప్రభాకర్ రావు ఎక్కడ ఉంది, ఆయన ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు, ఆయన వైద్యం పేరుతో నేను ఇక్కడ ఉన్నాను, తనకు అనారోగ్య కారణాల కారణంగా ఇక్కడ ఉన్నానని చెప్పిన నేపథ్యంలోనే ఆ కారణాలకు సంబంధించి ఆయన ఏ హాస్పిటల్లో ఉన్నారు, ఏ వైద్యుల దగ్గర పరీక్షలు చేయించుకుంటున్నారు అనే దాని మీద పూర్తి స్థాయి నివేదిక అంతా కూడా హైదరాబాద్ పోలీసుల దగ్గర అయితే ఉంది. సో ఈ నేపథ్యంలోనే అక్కడికి వెళ్ళబోతుంది ప్రత్యేక టీం, అమెరికాకు వెళ్ళబోతున్నారు, అక్కడ ఉన్నటువంటి ప్రభాకర్ రావును అయితే అరెస్ట్ చేయబోతున్నారు. ఇదంతా కూడా ఒకవైపు జరుగుతుంది. కానీ మరి 7 ఈ 7 రావు ఎక్కడ ఉన్నారు, 7 రావు ఇప్పటి వరకు కూడా ఎక్కడ ఉన్నది, ఎవరి దగ్గర ఉన్నది, ఎక్కడ అజ్ఞాతంలో ఆయన తలదాచుకున్నాడు అనేది మాత్రం ఇంకా బయటికి రాలేదు. డెఫినెట్ గా కూడా 7 రావును కూడా హాజరుపరచాలి అని చెప్పిన నేపథ్యంలోనే వీళ్ళిద్దరినీ వన్స్ ధర్మాసనం ముందు ప్రవేశపెట్టి ఆ తర్వాత హైదరాబాద్ పోలీసులు ఒక కస్టడీ పిటిషన్ అంటే తమకు పరిధిలో ఉన్నటువంటి అరెస్ట్ చేసినటువంటి ప్రభాకర్ రావును అదేవిధంగా 7 రావును ఇద్దరిని కూడా తమ కస్టడీకి ఇవ్వాలని అడిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ కేసులో వాళ్ళిద్దరూ చెప్పేటటువంటి సమాధానాలు ఏవైతే ఉన్నాయో వాటి మీదనే కేసు అంతా కూడా ముడిపడి ఉంది. వన్స్ వేరే పార్టీకి సంబంధించినటువంటి నాయకులు చెప్తే చేశారా, లేకపోతే ఇతర నాయకులు ఎవరైనా చెప్తే ఇదంతా కూడా చేశారా, సొంతంగా చేశారా అనేది ఇప్పుడు బయటికి రావాల్సినటువంటి విషయం. సో ఈ నేపథ్యంలోనే ప్రభాకర్ రావు ఏం చెప్పబోతున్నారు, ప్రభాకర్ రావును అరెస్ట్ చేసిన తర్వాత ధర్మాసనం ముందు
ప్రవేశపెట్టారు. ప్రవేశపెట్టిన తర్వాత తమ కస్టడీకి తీసుకోబోతున్నారు. ఇదైతే ఖచ్చితంగా జరగబోతుంది. 100% పోలీసులు అయితే తమ కస్టడీలోకి తీసుకొని విచారించే అవకాశం అయితే చాలా స్పష్టంగా ఉంది. రైట్, థ్యాంక్ యూ మధు.